May I come in, please? Yes. Kurchandi. Thank you. I am Venkatramana from Ankusham. మీ ఎడిటర్ గారు ఇప్పుడే ఫోన్ చేశారు. ఏమిటలా చూస్తున్నారు? మీ ఆర్టికల్స్ చాలా చదివాను నేను, నాకు చాలా ఇష్టం కూడా. కానీ వెంకట్రమణ అంటే ఒక 50-55 ఏళ్ళు ఉంటాయనుకున్నాను. మా ఫంక్షన్ని మీరు కవర్ చేయబోతున్నారు, చాలా సంతోషం. మీకు విషయం తెలుసా? మన హనుమంతరావు గారు లేరు, ఆయనకి మా సంస్థ అంటే చాలా అభిమానం. అధ్యక్షత వహిస్తున్నది కూడా ఆయనేగా? ఎస్ ఎస్, రండి, మా స్కూల్ సూత్ర గాని. ఇందు మిస్టర్ వెంకటరమణ, ఫేమస్ రిపోర్టర్. నమస్తే. నమస్తే. మీ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ని నేనే కవర్ చేస్తున్నాను. వెరీ గ్లాడ్. నాకు మీటింగ్ ఉంది, టేక్ హిమ్ అరౌండ్. ఒక నిమిషం. Bye.
నా కళాభివందనాలు. ఈమె నృత్యం అపూర్వం, అద్భుతం. అంతకన్నా గొప్ప పదం మన తెలుగు భాషలో లేకపోవటం మన దురదృష్టం. ఆ లయ, విన్యాసం, భంగిమ మైమరిచిపోయా. ఏంటి అక్కడే నిలబడ్డారు? చాలా గొప్పగా పొగుడుదాం అనుకున్నాను, ఏం చెప్పాలో తెలియడం లేదు. అయ్యో, మీరు రావడమే గొప్ప. మావయ్య, ఈయన వెంకట్రామ గారిని పెద్ద రిపోర్టర్ మా మావయ్య. అంకుశం అంకుశం వెంకట్రమణ? నేనే. వాట్ ఎ ప్రెజెంట్ సర్ప్రైజ్. మా అమ్మమ్మ బంధువులు అని చెప్పుకోవడానికి వీళ్ళిద్దరే ఉన్నారు నాకు. పోతే ఇది ఉష. హలో. హలో. నా ప్రాణ స్నేహితురాలు. ఏమే, అంతేనా? ఏయ్, నాతోనే ఉంటుంది, కలిసి ఉంటున్నామన్న పేరే కానీ వారంలో రెండు రోజులు కూడా ఇంట్లో ఉండదు. ఎగురుతూనే ఉంటుంది.
పేపర్లో వచ్చిందే. ఏ పేపరు? అంకుశం. ఎవరు రాశారు? వెంకటరమణ. ఏది చదువు? నాన్న వెంకటరమణ ఫోను. నాకా? అమ్మాయి రా, నీ కవిత మరి నాకు చేస్తుందా? త్వరగా రా. హలో మిస్టర్ రమణ. నేను ఇందు మాట్లాడుతున్నాను. మీ రివ్యూ చదివాను, చాలా బాగా రాశారు. డాన్స్ గురించి ఓనామాలు తెలియవన్నారు, మరింత టెక్నికల్ గా రాశారే. ఏదో మీతో మాట్లాడుతూ నేర్చుకున్నది. పొద్దున్నేనైనా దొరికానా? చెప్పండి. రివ్యూ చాలా అద్భుతంగా ఉంది. మా ప్రిన్సిపల్ గారు కూడా చదువుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పోతే ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పండి. మీ ప్రోగ్రాం ఎప్పుడు జరిగినా, ఎక్కడ జరిగినా నాకు ఫోన్ కొట్టండి. ఇంతేనా? ఓ ఎస్, తప్పకుండా పిలుస్తాను. ఆశలు పోసే రమణిలో అల్లుకుపోయే ప్రేమలలో నీ అందం చందం అరే చం 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 నీ అందం చందం అరే చం 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 అరే నిదాహమో అది ఎంత గాఢమైనదో ఆశలు పోసే ప్రేమలను పర్వం జతలో మధురం ఓ ప్రేమ గీతం రాగాలు తీసే ఈ జంట ప్రాణాల ఆశలు పూసే ప్రేమలను చందం అరే చం 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 చం
ఆశలు పూస్తే ఆమనిలో అల్లుకుపోయే ప్రేమలను. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చి గోదావరి ఎక్స్ప్రెస్ 4వ నెంబర్ ప్లాట్ఫారం లో వచ్చి ఉన్నది. ఎక్కడ పోవాలమ్మా? త్యాగరాయ గానసభ పక్కన. ఏమ్మా, త్యాగరాయ గానసభ అంటే అశోక్ నగర్ లోదేగా? తెలీదు. అదే అయి ఉంటుందిలే. షూటింగ్ జరుగుతుందమ్మా, సంత కాదు సరాసరి తోసుకొచ్చేయడానికి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సూరి సూరి చూడు, చూడవయ్యా, జనం ఎలా తోసుకొచ్చేస్తున్నారో చూడవయ్యా. వాళ్ళని కొంచెం సర్దవయ్యా. రేపు నువ్వు డైరెక్టర్ అవుతున్నావుగా, ఇలాగే ఎలక్ట్రిక్ పోల్ లాగా నిలబడి చూస్తూ ఉండు, పిక్చర్ బాగా వస్తుంది, బాగా వస్తుంది. నోరెత్తద్దు నోరెత్తద్దు. ఈ వానల్లో వరదల్లో లైట్లు లేకుండా చుట్టేస్తున్నాం. బొమ్మ వస్తుందో రాదో ల్యాబ్లోకి వెళ్ళి చూసుకోవాలి. ఎక్కడా కెమెరా? అక్కడ ఉంది కదా. నువ్వు ఇక్కడి నుంచి అంటే ఎలా? నువ్వు షూటింగ్ ఇప్పుడు చూడలేదా? సరే నువ్వు పక్క నుంచి చూడు. జరగండి జరగండి జరగండి. అరే నువ్వు ఆ పక్క నుంచో. జరగండి జరగండి. అబ్బబ్బా జరగండి బాబు, ఎన్నిసార్లు అని చెప్పారు జరగండి. ఏమిటండి ఇది, ఇలాంటి క్లైమేట్లో షూటింగ్ పెట్టుకుని అసలు బుద్ధి ఉందా ఆయనకి? ఏమిటయ్యా నువ్వు అనేది, జిగేలు మన ఎండలో 10 రిఫ్లెక్టర్లు పెట్టుకుని దీపావళిలా. రేపు స్క్రీన్ మీద చూడు ఎలా వస్తుందో. రైమోస్ట్ పేస్టల్ షీట్స్ సాఫ్ట్ అండ్ టెండర్ ప్రొవైడెడ్ అవర్ కెమెరామన్స్ ఎక్స్పోజర్స్ ఆర్ రైట్. అది సరేనండి. ఈ తిండి ఏమిటి? ఉప్పు కారం లేని చప్పిడి కూడు ఎలా తినాలో ఏమిటో. ఏమవుతాయా? ఒక్క ఆవకాయ చాలు. కావాలా? ఆవకాయ ఉందా? ఓ అయితే పెట్టు. ఇంట్లో ఉంది, ఒక్క చిటికలో తెచ్చేస్తా. శుభ్లో, నీళ్లు దాటానికి పొద్దున నంగళ్ళు ఇప్పుడు వస్తున్నావు. అవును, ఆ బిందేదే. ఊళ్ళో సినిమా షూటింగ్ అయితే చాలు, ఒళ్ళు తెలీదు గాడిదికి. ఇంకా చూడ, షూటింగ్ గీటింగ్ కెళ్ళావో నీ సిగదరగా తోలు వచ్చేస్తా. లోపల గెల. గుడ్ మార్నింగ్. నేను ఆవకాయ ఇచ్చావే, తిరిగిపోయింది. చేద్దామని వెళ్ళాను, తిరిగి రాలేకపోయాను. దారి మర్చిపోయావా? నాన్న తిట్టాడు. ఎందుకు? షూటింగ్ చూడటానికి వెళ్ళినందుకు. షూటింగ్ చూసినందుకు తిట్టాడా? అది కాదు, షూటింగ్ అంటేనే మా నాన్నకు అస్సలు గిట్టదు. ఏ రండిపోతుంది, తొందరగా వెళ్ళు. ఆ
రాగం పల్లుకుంటే అందాలు గిల్లుకుంటే కందెళ్ళ తొల్లుకుంటే కందెళ్ళ మొదలే రాగం అరలబ్బు డబ్బులబ్బు తాళం రాగంబుడారం మళ్ళీ నేను ఒక సినిమా డైరెక్ట్ చేయబోతున్నాను, వస్తే దానికోసం రావాలి. మీరు డైరెక్టర్ చేయబోతున్నారా? అమ్మా, ఏ ఈ మొహం చూస్తే అలా కనపట్టలేదా? అవే, అదేం కాదండి. మరి ఇన్ని రోజులు బోర్ వదుకుంటూ కూర్చున్నారు కదండి, ఇప్పుడేమో డైరెక్టర్ చేయబోతున్నారంటే. డైరెక్ట్ చేయడానికి ఈ బూర కూడా ఊదనక్కర్లేదు, ఏమీ ఊదకుండానే చేసేయచ్చు. ఇప్పుడు చాలా మంది అలాగే చేస్తున్నారు. మీ సినిమాలో ఎవరెవరు ఉన్నారండి? ఇక మీదే నిర్ణయించాలి. నువ్వు యాక్ట్ చేస్తావా? పోండి, చేస్తున్నారు. సీరియస్గానే అడుగుతున్నాను, నా పిక్చర్లో నువ్వు యాక్ట్ చేస్తావా? నిజంగానే అడుగుతున్నారా? అవును. అమ్మా, అశోక్ నగర్ వచ్చేసింది, ఇక్కడ ఎక్కడికి పోవాలి? అది ఇక్కడ సూర్యనారాయణ అని సినిమా అసిస్టెంట్ డైరెక్టర్. అడ్రస్ ఉందా? అడ్రస్ బండ్ల సంచవరు కొట్టేశారు. గొప్పగా దొరికింది పొద్దున్నే సావుకి. దిగమ్మా, అడ్రస్ లేకుండా బండి ఎందుకు ఎక్కావు? సరే, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు? అరకు దగ్గర చెమిడిపల్లి. ఏం చేయాలనుకుంటున్నావమ్మా? అసిస్టెంట్ డైరెక్టర్ సూర్యనారాయణ అని అడిగితే చెప్పరు? అయ్యో, అసిస్టెంట్ డైరెక్టర్ సూర్యనారాయణ అంటే ఆంధ్ర చీఫ్ మినిస్టర్. నువ్వు చెప్పగానే టక్ నా గుమ్మాలు ఆపడానికి. ఏం చేయాలబ్బా? ఆ ఫోటో స్టూడియో ఉంది కదా, అక్కడికి వెళ్ళి అడుగు చూడు. 10 మంది వచ్చి వెళ్ళే చోటు, బహుశా వాళ్ళకి తెలిసే ఉంటుంది. అరే, అలా గుడ్లు నిమిషం చూస్తామేంటి బాసు, స్టైల్ మెయింటైన్ చేయాలి. సార్ రామ్మా, బయటే నిలబడిపోయామే, లోపలికి రా. బస్ స్టాప్ ఉల్లా సూర్యనారాయణ అని అసిస్టెంట్ డైరెక్టర్, ఆయన ఇల్లు ఎక్కడో మీకు తెలుసా? అసిస్టెంట్ డైరెక్టర్ సూర్యనారాయణ తెలీదే. త్యాగరాయ గాన సభ పక్కనే అని చెప్పారు. త్యాగరాయ గాన సభ పక్కన? ఆ
కరెక్ట్ కరెక్టే. ఈ మూడో సందులో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, కానీ పేరు సరిగ్గా తెలియదే. ఎంతకి ఎందుకమ్మా? లేదు, ఆయన రమ్మన్నారు కానీ అడ్రస్ పోగొట్టుకున్నాను అందుకే. అయ్యయ్యో, ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? అరకు దగ్గర చిముడి పల్లెం లేదు? సినిమాల్లో యాక్ట్ చేయడానికి వచ్చావా అనుకున్నా. ఆ బ్యాక్ లైట్ లో నిన్ను చూడగానే ఓ కొత్త స్టార్ ఉదయించబోతోందని. రా, మళ్ళీ జనం పోగైపోతారు. చూసావా, ఎంతసేపటి నుంచి మాట్లాడుతున్నాం కానీ నీ పేరు తెలుసుకునే లేదు. నా పేరు బంగారు భక్తోత్సవం, మరి నీ పేరు? సుబ్బలక్ష్మి. అబ్బా, సుబ్బలక్ష్మి సుబ్బలక్ష్మి, శుభ్రంగా ఉంది. అసలు ఈ రోజుల్లో ఇలాంటి పేరెవరు పెట్టుకుంటున్నారు? అది సరే, అంత దూరం నుంచి వచ్చావు, మొహం అంతా వాడిపోయింది, వెళ్ళి శుభ్రంగా స్నానం చేసిరా. ఇదిగో టవలు, అదిగో బాత్రూము, సబ్బు లోపలే ఉంది, అదిగో పౌడర్ డబ్బా, దువ్వెన, పూలు. ఏమ్మా వెళ్ళిరా. ఏం కావాలి? ఫోటో వాదించుకుందామని వచ్చినాం సార్. అయ్యయ్యో, ఇప్పుడు కెమెరా ఉతికి ఆరబెట్టాను, ఎండడానికి టైం పడుతుంది, మధ్యాహ్నం తర్వాత రండి. ఏమనుకోవద్దు, పోదాం. బ్యూటిఫుల్, తుమ్ము లేచిపోయింది. ఓ పని చెయ్యి, ఇక్కడి నుంచి తిన్నగా వెళ్ళి ఎడం వైపుకి తిరిగితే మూడో సందు, అందులో రెండో ఇల్లు మూడో ఇల్లు మేడ మీద గది, అక్కడే ఉంటాడు అసిస్టెంట్ డైరెక్టర్. బహుశా నువ్వు వెతుకుతున్న మనిషి అతనే అయి ఉండాలి, వెళ్ళి చూడు. రెండు రోజుల తర్వాత వస్తే ఫోటోలు రెడీగా ఉంటాయి. ఏమ్మా? అసిస్టెంట్ డైరెక్టర్ సూర్యనారాయణ అని అని ఇక్కడే ఉంటాడని చెప్పారు. సూర్యనారాయణ అసిస్టెంట్ డైరెక్టరా ఇక్కడ? ఇదిగో చూడు, ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ విధవని నేను ఒక్కడే. నా పేరు సూర్యనారాయణ కాదు, పంచాగ్నుల ఆదినారాయణ. వేరే చోటుకెళ్ళి వెతుక్కో, అడిబట్టలతో మహర్దర్శనం. చాలా బాగున్నాయండి, థ్యాంక్స్. భక్తవత్సలం గారిని కొంచెం పిలుస్తారా? ఆయన వరంగల్ వెళ్ళారే, రేపే వస్తారు. అమ్మా, ఒక చిన్న విషయం. ఏంటబ్బా? మా చెల్లికి బిడ్డ పుట్టి 10 రోజులైంది, వెళ్ళి చూడకపోతే బాగోదు. వెళ్ళొస్తాను బుజ్జి. ఇవ్వాలా? ఇప్పుడు వెళ్ళి రేపు మొదటి పసుగు వచ్చేస్తానుగా. చూడవా, ఉష కూడా ఊళ్ళో లేదు, ఓ పని చేయరాదు, రేపు అది వచ్చేస్తుంది, అప్పుడు నువ్వు వెళ్తూ గానీ. అది కాదమ్మా, ఇయాలే బిడ్డను ఉయ్యాల తొట్లో వేస్తున్నారు, ఒక్కరోజేగా వెంటనే వచ్చేస్తాను. ఏంటవ్వా నువ్వు? సరే, రేపు పొద్దున్నే వచ్చేస్తావా? వచ్చేస్తాను. తెల్లారుజామున 5:30 బస్సు ఉంది, 6 గంట కొట్టేసరికల్లా మీ గుమ్మంలో ఉంటాను. మర్చిపోవద్దు. సరే. ఒంట్లో బాగా?
సొందకడు బయలుదేరదాం అనుకుంటున్నా. రా, లేచిపోయిన దాన్ని ఎతకడానికి వెళ్తానంటాం. వెళ్ళు, తిరిగి రా మాకు. ఏమిటే నువ్వు పోతే వదిలేటవేనా? పాపం పుట్టిన అమాయకురాలు. మీ అమ్మ కూడా అమాయకురాలే, ఆ రక్తం కాదు, ఎవరికి పోద్ది? సరే, ఎతికి తీసుకొస్తావు. తీసుకొచ్చి ఏం చేస్తావురా? సినిమా వాడితో లేచిపోయింది, ఎవడు పెళ్లి చేసుకుంటాడురా? ఇక్కడికి వచ్చాక అగ్నిప్రవేశం చేస్తావా? అట్లా చేసినా కూడా నమ్ముతారట్రా. నీ అమ్మలాగే నీ చెల్లెలు కూడా చచ్చిపోయిందనుకో, అంతే. ఏం పిల్లవు నువ్వు, ఒక్క వారం కూడా పరిచయలేని వాడు రమ్మన్నాడని ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేస్తావా? సరే వచ్చావు, వచ్చి రాగానే ఫోటో స్టూడియోలోకి వెళ్ళి పోజులు ఇచ్చాడువే, బుద్ధుండతో. సరే సరే, అడ్రస్ చెప్పు, మీ ఇంటికి తెలియజేద్దాం. ఇంటికా? వెళ్ళను. ఏ? మా నాన్న సంగతి నీకు తెలీదు, నాకు పారేస్తాడు. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమైనా తిన్నావా? లేదు. పోనీ, రాత్రైనా ఏమైనా తిన్నావా? వంటలోంచి దిగి ఫోన్ చేయాలంటే భయం వేసింది. ఓ పంచే, నా క్లాస్కి టైం అవుతుంది, నువ్వు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకో, సాయంత్రం వస్తాను, ఆ తర్వాత ఆలోచిద్దాం. వంట చేయడం తెలుసు కదా? రామచిలక, ఎవర్రా అక్కడ?
తప్పించుకుంది సార్. దానికి నేనెవరో తెలిసిపోయింది. అది అది నోరు విప్పకూడదు, నోరు విప్పకూడదు. అవును, కాజీపేటలో మీ మామయ్య అమ్మమ్మ ఇంకా ఎవరెవరున్నారు? అక్కడ పనిచేసేవాళ్ళు. వాళ్ళందరికీ నువ్వు తెలుసా? తెలుసా, ఆదివారం వస్తే చాలు అక్కడే గడిపేదాన్ని. ఏమైంది ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి లేదే? ఎవరు నేను చూడకూడదని మొత్తుకుంటుంటే వెళ్ళి గుంపులు నిలబడతానంటావేంటి? ఏదో ఒకటి చేద్దాంలే. వెయిట్ చేయి, వచ్చేస్తా. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మామయ్య కలిసి వస్తాను. ఓకే, నేను బయట లాక్ చేసుకెళ్తాను. ఏమిటి రమణ ఇంత పొద్దున్నే? కొంచెం అటు వస్తారా? ఇప్పుడు ఏం చేద్దాం? ఇందు కొన్నాళ్ళు హైదరాబాద్ లో ఉండకూడదు. ఎవరైనా చూస్తే ప్రమాదం. పోనీ బెంగళూరు పంపించేస్తే ఎలా ఉంటుందంటావు? బానే ఉంటుంది, కానీ అక్కడ ఎవరున్నారు? నా ప్రాణ స్నేహితుడు. అక్కడ ఎన్నాళ్ళు కావాలా మన ఇందు నిక్షేపంగా ఉండొచ్చు. అయితే మీరు వెంటనే బయలుదేరి ఇందుని మీ స్నేహితుడి ఇంట్లో దించేసిరండి. ఇప్పుడేనా? 12:30 ఫ్లైట్ ఉంది, అందులో తీసుకెళ్లి దించేసి మీరు కావాలంటే ఈవినింగ్ ఫ్లైట్ లో తిరిగి వచ్చేయచ్చు. ఫ్లైట్ లోనా? నీ రూమ్మేట్ ఎయిర్ హోస్టెస్ గా ఎయిర్పోర్ట్ లో బోల్డ్ మందికి మన ఇందుని తెలుసు. అవును కదూ, మర్చిపోయాను.
Announcing the departure of Indian Airlines flight IC-516 to Bangalore. Passengers are requested to keep their boarding cards handy and proceed to the aircraft. After so many years. My. What a pleasant surprise, ma'am. How are you, Daddy? You are seeing me as stiff as ever. You are right. Lopaliki padra, cheptanu. Kushara. Kushaba. రోజీ. Yes, Daddy. ఎరా బెంగళూరుకి ఎప్పుడొచ్చావు? ఎయిర్పోర్ట్ నుంచి తిన్నగా మీ ఇంటికే వస్తున్నావురా. కాదు కదా అంకుల్, ఎప్పుడొచ్చారు? ఇప్పుడేనమ్మా. ఇది ఎవరో తెలుసా? ఎవరు అంకుల్? నీ హిందూ. చిన్నప్పుడు మీరిద్దరూ ఒకటే జట్టుగా. ఏమిటి ఈ వేషం? తర్వాత చెప్తాను. పోల్చుకోలేకపోయేదే ఎవరు అనుకున్నాను? అది సారీ సదా, వాట్ హ్యాపెన్ టు ముస్లిం అయిపోయిందా? చెబుతాను రా. ఒక ప్యాకెట్ ఫిల్టర్. ఏంటయ్యా పోలీసు వాళ్ళు వచ్చారు? ఏమైంది అక్కడ? ఎందుకు అడుగుతారులేండి? ఏమైందయ్యా? 20 ఏళ్ళు ఉంటాయండి, డాన్స్ స్టూడెంట్, చాలా అందంగా ఉంటుంది. పాప వంట చేస్తుంటే తవ్వు పేరు చచ్చిపోయింది. అయ్యయ్యో, ఎప్పుడు? నిన్న రాత్రి. ఒక్క రోజులో ఎంత జరిగిపోయిందో చూసావా? డోంట్ వారీ సదా, నేనున్నాడ్రా. ఎన్నాళ్ళు కావాలన్నా ఇందు ఇక్కడ ఉండొచ్చు అంకుల్. కానీ ఎన్నాళ్ళురా, ఏ ముసుగు. ఇందునెవరు గుర్తుపట్టకూడదు, అంతేగా. అది నాకు వదిలేయండి. ఎలాగమ్మా వదిలేయమంటున్నానుగా? వస్తుంది.
ఇప్పుడు ఇది మీ ఇందు కాదు అంకల్, నా ఫ్రెండ్ మాయా. ఓకే భీమనా, భీమనా. ఏంద్రా సుబ్బులక్క వచ్చిందా? కాదన్నా, మన సుబ్బులక్క బొమ్మ పేపర్ లో పడింది. ఎక్కడ్రా? శివై టీ బంక్ లో అంతా చూస్తుంటారు. అరే దేవనా, నీ చెల్లెలు నీ ఎవ బలేగుందిరా. क्या करते हैं लव सीन? राज कपूर की सिनेमा देखना है, लव सीन बोले तो वही है. बशा, बशा रे, फोन जोड़ रहा है. कौन बात कर रहा है? हनुमंत. साहब, माफ कीजिए साहब, साहब. सर, चपड़ी सर. मिस्टर राघवेंद्र. सर. अरे अस्तव एक्सीडेंट लो सर पे इंदे. अरे नहीं यार, डांसर. यस सर. అదేంట నిజంగానే యాక్సిడెంటేనా లేకపోతే ఏదన్నా? అదే రిపోర్ట్లు వచ్చేసాయి సార్, అది ఖచ్చితంగా యాక్సిడెంటే. కావాలంటే మనం దాన్ని అదంతా ఏం అక్కర్లేదు. ఈ పిల్లాడు ఉంది. ఎవరయ్యా నువ్వు? ఎవరు లోపలికి వచ్చావు? అడిగిన తనకి బదులు చెప్పరా? ఎవరయ్యా నువ్వు? తెల్లవారికి ముందు ఆఫీసుకు వచ్చి ఇంత కూడా చెప్తున్నావు? ఇంతకి నీకేం కావాలి? అడిగాను పిల్లాడు ఉందని. నాకు తెలీదు. మరి పేపర్ లో ఫోటో వేసావు? ఈ పత్రిక ఆఫీస్ లక్ష ఫోటోలు వస్తుంటాయి, అడ్రస్ నోట్ చేసుకుంటుంటావా? నిజంగా పిల్ల ఎవరో నాకు తెలీదు. మరి ఎదుగా చెప్పలేకపోతే చచ్చిపోతావు. చెప్తున్నాను, నువ్వు నమ్ము, నమ్మకపో. ఆ పిల్ల ఎవరో నిజంగా నాకు తెలియదు. కావాలంటే ఆ ఫోటో ఎవరు తీసారో చెప్తాను. వెళ్ళి వాడాడు. హలో అంకుష్ ఆఫీస్ సార్, నేను బెంగళూరు నుంచి మాయని మాట్లాడుతున్నాను. కాస్త రమణ గారిని పిలుస్తారా? ఇదిగో రమణ, బెంగళూరు నుంచి ఎస్టీడీ. ఎవరో మాయట. నేనే. రేపు సాయంత్రం నా అరంగేట్రం. అరంగేట్రమా? నీదా? ఏమిటో అనేది? నా పాప్ మ్యూజిక్ రంగప్రవేశం. పాప్ మ్యూజిక్ ఎప్పుడు నేర్చుకున్నావు? ముందు ఇక్కడికి దయచేయండి, చెప్తాను. ఇదిగో ఇలా గబుక్కుని పిలిస్తేలా, నాకు ఇక్కడ చచ్చేంత పనుందో? చూడండి, అదంతా నాకు తెలీదు. రేపు పొద్దున్న ఫ్లైట్ కి మీరు వస్తున్నారు, మన ఎయిర్పోర్ట్ లో కలుస్తున్నాం. అండర్స్టాండ్? సరే తల్లి. ఏమండి ఇందు నువ్వు? మాయా. Thank you.
గొంతు కోసం పొందదే ఓసి వందలాడి చుంటితేన జూరలందని వెంకట్రమణ నువ్వేనా? అవును. ఇదిగో చూడు, ఆవేశపడతావు, నేను చెప్తాను, కొంచెం ప్రశాంతంగా ఉండు. భీమన్నా, భీమన్నా, ఈ చెల్లెలు ఒంటి మీద ఉన్నాయని పోలీసులు ఇచ్చారు. అయ్యా, నీ కోసం చుట్టలు తెచ్చా. అట్టగా శుభ్లో, 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 అబ్బబ్బబ్బబ్బబ్బా, చెవు కోసిన మేకల పొద్దునే ఏమిటా కేకలు? శుభ్లో శుభ్లో అని ఎప్పుడొచ్చా? ఇప్పుడే లేవే, కళ్ళు మూసుకో. ఎందుకు కళ్ళు మూసుకోమంటే? తేజప్పు, కళ్ళు తెరుస్తున్నావు. మీ చెల్లెల అంత్యక్రియలన్నీ మేమే చేసేసాం. ఎప్పటికైనా పిల్లకు సంబంధించిన వాళ్ళు వస్తే ఇద్దామని దాచిపెట్టాం అస్థికలు.
స్త్రీ పురుషులు సమానంగా స్వేచ్ఛతో బ్రతకాల్సిన ఈ సమాజంలో స్త్రీలు బానిసలుగాను జంతువులుగాను వంటింటి కుందేళ్లుగాను చూడబడుతున్నారు. స్త్రీని ఆదిశక్తిగా కొలిచే మన పవిత్ర భారతదేశంలో స్త్రీల మీదే అనేక అత్యాచారాలు జరగటం విచారించదగ్గ విషయం. పరిస్థితుల్లో మనమంతా ఒక దీక్షపోనాలి. మానభంగాలు చేసే నీచుడు కంటపడితే వాణ్ణి 10 మందిలో కట్టేసి చెప్పుతో కొట్టాలి. ఇందు నేనేనమ్మా, మావయ్యని. చెప్పండి మావయ్య. అదేనమ్మా, అమ్మమ్మ ఒంట్లో బాగోలేకపోతే నర్సింగ్ హోమ్ లో చేర్పించాను. ఏమైంది? అంత కంగారు పడవలసింది ఏమీ లేదు, కానీ నువ్వు ఒకసారి రావడం మంచిదమ్మా. నెక్స్ట్ ఫ్లైట్ లో వచ్చేయగలవా? తప్పకుండా వస్తాను మావయ్య. మంచిదమ్మా, ఎయిర్పోర్ట్ కి రవణ్ణి పంపిస్తాను. నువ్వు నేనమ్మమ్మా. నీ ఇందుని ఇందు ఊరుకో, వచ్చేసాగా ఎడుగు. వచ్చింది ఎలాగో వచ్చేసావు, తిరిగి బెంగళూరు వెళ్ళాలా? ఓ పనిచేస్తే చెప్పండి. ఆ హనుమంతరావు గారు రోజు హోటల్ చార్మినార్ ఇంటర్నేషనల్ కు వస్తాడు. రోజు వస్తాడా? ఎందుకు? హెల్త్ క్లబ్ కి. అదయ్యాక కొంతసేపు స్విమ్మింగ్. ప్రతిరోజునా? ఎస్. హోటల్ చార్మినార్ ఇంటర్నేషనల్. ఎదురుగా రూమ్ దొరికింది. ఇక్కడ నీ కాంట్రాక్ట్ 2 వారాలే, ఈ లోపలే వాడిని పట్టేయాలి. నాకేదో భయంగా ఉంది. సపోజ్ నేను ఎవరైంది వాడికి తెలిసిపోతే? ఊరుకోబోయ్, ఎయిర్పోర్ట్ లో నేనే గుర్తుపట్టలేకపోయాను. వాడెక్కడ కనిపెట్టగలడు? నువ్వు ఒకదానివి. వాడికి సంబంధించినంత వరకు నువ్వు చనిపోయి చాలా కాలమైంది. తప్పిపోతే సందేహించడానికి అవకాశం ఉంది. భయపడకమ్మా, ధైర్యంగా దిగు. ఏంటమ్మా, మేమంతా లేం, ఎందుకు భయం? ఏమిటయ్యా ఇది, 4 రౌండ్లు కొట్టేలోపు ఇంత నీరసం వచ్చేసింది. ఇంకా మీరు బాలకుమారులు అనుకుంటున్నారా? వయసు అయిపోవట్లే. పోవయ్యా, 46 ఏళ్ళు ఒక వయసా. లైఫ్ బిగిన్స్.
పిలిచారా? ఈ పిల్ల గురించి వివరాలన్నీ సాయంత్రానికల్లా నాకు కావాలి. సరేనండి. ఆ జగన్నాథం, నువ్వు ఆరాధిస్తున్నావన్న విషయం ఎవరికీ తెలియకూడదు. అలాగేనండి. మాయా హియర్? మాయా నేనే, హనుమంతరావుని. చెప్పండి. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాను, బోర్ కొట్టి చస్తున్నాను. అయితే ఓ పని చేయి, ఓ 10 నిమిషాలు వచ్చేడతావా? ఎక్కడికి? నా ఆఫీస్కే. ఏమిటి సడన్ గా? అదే, ఫోన్లో వద్దు, ఇక్కడికి రా, చెప్తాను. అడ్రస్ చెప్పండి. 10 బాలాజీ స్ట్రీట్, రామానంతపూర్. ఓకే, ఐల్ బి దేర్. ఇప్పుడు ఏం చేద్దాం? ఆఫీస్కే గారు రమ్మన్నాడు, వెళ్ళు, మేం తోడొస్తాం. అందరూ ఎలా? మేం టాక్సీలో కూర్చుంటాం, నువ్వు వెళ్ళరా. ఈ పర్యటనను వాయిదా వేస్తున్నాను. సార్, మాయా అనే ఒక అమ్మాయి. రమ్మను, తదుపరి కార్యక్రమం త్వరలో తెలియజేయగలను. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ కమ్. ఎట్సెట్రా ఎట్సెట్రా. హలో, కూర్చో. కాఫీ? ఏమిటి ఇంత అకస్మాత్తుగా? మరేం లేదు, రేపు కొంచెం ఫ్రీగా ఉంది, మనం అలా వెళ్ళొస్తే. ఎక్కడికి? పక్కనే, పొద్దునెడితే సాయంత్రం వచ్చేయచ్చు. 6 గంటల్లోగా వస్తేనే నేను ప్రోగ్రామ్కి రెడీ అవ్వగలను. 5 గంటలకల్లా వచ్చేద్దాం. అయ్యి చాలు. బాలానగర్లో నాకు గెస్ట్ హౌస్ ఉంది, జస్ట్ 1 అవర్ డ్రైవ్ అంతే. సరే, కానీ మీరు హోటల్కి వచ్చి నన్ను పికప్ చేసుకునేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని గుర్తుపడితే? హోటల్కి నేనెందుకు వస్తాను? మరి నువ్వే బయటికి రా, నేను పికప్ చేసుకుంటాను. ఎక్కడికి రావాలి చూడు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇది హోటల్ మెయిన్ ఎంట్రన్స్, ఓకే? ఇక్కడి నుంచి ఎడం వైపుకు తిరుగు, తిన్నగా వస్తే ఫస్ట్ లెఫ్ట్, అక్కడ బస్ స్టాప్ ఉంటుంది. కరెక్ట్గా తెల్లారగట్ట 6:30 కల్లా నువ్వు ఆ బస్ స్టాప్లో ఉండాలి, అక్కడికి వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను. ఓకే, సరే, ఇక నువ్వు బయలుదేరు. లాట్ ఆఫ్ వర్క్స్ టు క్లియర్. సీ యూ. ఇందు, నా స్టెనోని పిలిచాను. వచ్చేటప్పుడు ఇందు అని పిలిచాడు మావయ్య. ఒక్క నిమిషం గుండె చల్లుమంది, తిరిగి చూస్తే ఇంటర్కంలో మాట్లాడుతున్నాడు. అదృష్టమే, నువ్వు వెనక్కి తిరగడం వాడు అంతగా పట్టించుకోలేదు. అవునవును, బహుశా స్టెనో పేరు కూడా అదేనేమో. అయి ఉంటుంది. కమిషనర్ స్పీకింగ్. సార్, నేను వెంకటరమణ మాట్లాడుతున్నాను, అంకుశం పత్రిక రిపోర్టర్ని. ఓ, చెప్పండి మిస్టర్ వెంకటరమణ. ఫైన్ సార్. ఓ ముఖ్యమైన విషయం గురించి మీతో మాట్లాడాలి. ఎస్? అది ఫోన్లో వద్దు సార్, కెన్ ఐ సీ యూ పర్సనలీ? రండి. థ్యాంక్ యూ సార్, ఐ విల్ బి దేర్ ఇన్ 15 మినిట్స్. ఏమన్నా తెలిసిందా? బెంగళూరు నుంచి మన వాళ్ళు ఫోన్ చేశారు, అక్కడ పిల్ల ఒక యాంగిల్లో నేను ఇంట్లో ఉంటుందట, ఎవరో ఏమిటో వివరాలు సరిగ్గా తెలియదట. అనుకున్నాను. ఇదే ఆ బస్ స్టాప్, ఇక్కడే ఇందుని పికప్ చేసుకుంటా అన్నాడు. రానివ్వండి రాజకీయ. ఎస్ సార్, హోటల్ నుంచి మాయా బయలుదేరింది, ఓవర్. ఓకే, వీ విల్ టేక్ కేర్, ఓవర్.
సార్ గుంపుగా వెళ్ళదు, మీరు వెనకాతలు రండి, మేము ముందెళ్తాం. జుట్టు కత్తిరించి డ్రెస్ పేరు మార్చేస్తే గుర్తుపట్టలేననుకున్నావా? జాగ్రత్తగా చూసుకోండి. ఎస్ సార్.